నమస్కారం అండి, నా పేరు పద్మావతి, మేము కంకిపాడు నుంచి వచ్చాము. నేను సార్గా దగ్గర కోర్టు సమస్య వచ్చారండి. ఆ సమస్య పేరు కరెక్షన్ చేశారు, కోర్టు సమస్య తీరిపోయింది. మా పిల్లలకు కూడా ఇప్పించామండి. ఇద్దరు మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు పిల్లలిద్దరు. ఇంకిద్దరు ముగ్గురు తీసుకొచ్చాను, అందరికీ బాగుంది. సంతాన వివాహ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, చదువుల్లో కూడా ముందు వచ్చారండి చాలామంది. సార్గా దగ్గర రావటం నిజంగా మా అదృష్టం. గురువుగారికి నా పాదాభివందనం. శ్రీమాత్రే నమః. 2020 ఫిబ్రవరి నెల సింహరాశి వారి మాస ఫలితాలు. ఈ సింహరాశి వారికి ప్రథమంలో అన్ని విధాల యోగదాయకంగా కనపడుతూ ఉంది. వీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక అభివృద్ధి తప్పక కలిగి తీరుతుంది. గత మాసంలో ఉన్నట్లుగానే ఈ మాసంలో కూడా వీరికి అన్ని విధాల యోగదాయకంగానే కనపడుతూ ఉంది. వీరు తలపెట్టిన కార్యంలో విజయాన్ని సాధిస్తారు. కాకపోతే కోపతాపాలు లేకుండా జాగ్రత్తగా నడుచుకోవాలి. తన కోపమే తన శత్రువు అన్నట్లుగా కోపాన్ని తగ్గించుకుంటే ఈ మాసంలో శుభ ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. ముఖ్యంగా ఈ సింహరాశి వారు ఉద్యోగం చేస్తున్న వారికి పై అధికారులతో కొంత ఒత్తిళ్ళకి గురికాక తప్పదు. అలాగే వ్యాపారాలు చేసేవారికి ఆదాయం ఎంత ఉన్నప్పటికీ కూడా టెన్షన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన విద్యార్థులకి దూర ప్రయాణాలు చేసే ప్రయత్నాలు వీరికి సఫలీకృతమై తీరతాయి. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన స్త్రీలు వ్యాపారాలు చేస్తున్నట్లయితే వారికి చాలా బాగుంటుంది. ఉద్యోగాలు చేసేవారికి మంచి పేరు, అలాగే పై అధికారుల మన్ననలు కూడా పొందే అవకాశాలు ఈ మాసంలో కనపడుతూ ఉన్నాయి. వాహన యోగం, గృహయోగాలు ఈ మాసంలో వీరికి అనుకూలిస్తాయి. వీరు తలపెట్టిన కార్యంలో విజయాన్ని పొందగలుగుతారు. ముఖ్యంగా కోపాన్ని తగ్గించాలి. దీనివల్ల మీకు శత్రువులు ఏర్పడతారు. దీనితో పాటుగా నరదిష్టి, నరపేడ కూడా వీరిని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. వాటి నుంచి మీరు బయటపడాలి అంటే మంగళవార నియమాలు చేయాలి. ఏం చేయాలంటే నెలలో, ఫిబ్రవరి నెలలో మంగళవారం రోజున, అంటే 4 మంగళవారాలు వచ్చినా కనీసం 3 మంగళవారాలు కానీ, కుదిరిన వారు ఈ నెలలో ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంకి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి ఆ స్వామికి మీరు ఆవుపాలతో అభిషేకం చేయించి, ఆవుపాలతో పరమండ వండి ఆ స్వామికి నివేదన చేసి 10 మందికి ఆ దేవాలయంలో ఉన్న కుంటివారికి, గుడ్డివారికి, ముసలివారికి వితరణ చేసే ప్రయత్నం చేయండి. ఇలా చేయటం వల్ల కుజగ్రహం యొక్క అనుగ్రహం కలిగి వీరికి తలపెట్టిన కార్యంలో విజయవంతంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే నరదిష్టి, నరపేడ తొలగిపోతుంది, ఆరోగ్యం బాగుంటుంది. అన్ని విధాలా ఈ మాసంలో వీరికి అనుకూలమైన ఫలితాలు కలగాలి అంటే ఈ చిన్న రెమెడీ ఆచరించి చూడండి సింహరాశి వారు. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెఎంటీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.